తెనాలి రామలింగం మూడవ భాగము. రామలింగాన్ని గోతిలో కూతిక వరకు పూడ్చిపెట్టి ఏనుగుల చేత తొక్కించమని రాయలవారు ఆజ్ఞాపించారని ముందు భాగంలో తెలుసుకున్నాం, జ్ఞాపకం ఉందా? సరే, రాయలవారి ఆజ్ఞ ప్రకారం ఇద్దరు సేవకులు రామలింగాన్ని ఊరి బయటికి తీసుకెళ్లి ఒక గొయ్యి తవ్వి అందులో కూతిక వరకు పూడ్చిపెట్టారు. ఇంకెక్కడ తప్పించుకుంటాడులే అనుకుని సేవకులు రామలింగాన్ని వదిలి ఏనుగుల్ని తీసుకురావడానికి తిరిగి ఊళ్ళోకొచ్చారు. ఈలోగా ఒక గూని చాకలివాడు ఆ దారిన వస్తూ రామలింగాన్ని చూసి, ఇదేంటి బాబయ్యా ఇలా పాతిపెట్టారు తమర్ని, ఎవరు బాబు మీరు అని అడిగాడు. మన రామలింగానికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. చాకలన్నా చాకలన్నా చెబుతాను గాని మరి నాకో సహాయం చేసి పెడతావా అని అడిగాడు. అలాగే బాబయ్యా, అదేదో సెలవిప్పించండి అన్నాడు చాకలి. ఏమీ లేదు చాకలన్నా, నాకు నీకున్న గూనికి రెట్టింపు గూని ఉంది. ఇప్పటికీ 10 ఏళ్ల నుంచి బాధపడుతున్నాను. ఈ గూనితో నా అదృష్టం కొద్దీ ఒక వారం రోజుల క్రిందట నాకో సాధువు కనిపించాడు. నా గూని చూసి ఆయనకి జాలి వేసింది. ఒక 2 రోజుల పాటు కూతికలోతు గోతిలో కంఠం వరకు పూడ్చుకొని ఉండు. ఆ 2 రోజులు కళ్ళు కూడా మూసుకొనే ఉండాలి. ఏమి జరిగినా కళ్ళు తెరవకూడదు. గడువు పూర్తి కాగానే నీ గూని కూడా మాయమవుతుంది అని చెప్పాడు. సరే, ఆ వాల నుంచి ఈ గోతిలో పాతుకొని కూర్చున్నా. ఈ వాల్టితో గడువు తీరిపోయింది. కాస్త నన్ను బయటికి లాగావంటే నా గూని ఉందో పోయిందో చూసుకుంటాను అన్నాడు రామలింగం. ఓస్, ఇది కూడా ఓ పెద్ద సహాయమేనా బాబయ్యా? మీ గూని పోయిందంటే నేను కూడా మీలాగే 4 రోజుల పాటు కళ్ళు మూసుకొని నా గూని పీడ కూడా వదిలించుకుంటా అని చాకలి రామలింగాన్ని గోతిలో నుంచి బయటికి లాగాడు. నిజంగా గూని ఉన్నవాడైతేగా రామలింగం మామూలు మనిషిలాగా తయారై బయటపడ్డాడు. చాకలివాడికి కూడా గూని పోగొట్టుకోవాలని ఆత్రం కలిగింది. బాబాబు, మీకు పుణ్యం ఉంటుంది, నన్ను కూడా కాస్త గోతిలో దించి పూడ్చిపెట్టండి. మీరు పోయే దోవలోనే నా ఇల్లు ఉంది. మా ఇంటి దానికి ఈ కబురు కాస్త అందించి దాన్ని వచ్చి ఈ మూట తీసుకెళ్లమనండి అని ఆత్రంగా కోరాడు చాకలివాడు రామలింగాన్ని. అలాగే లేవోయ్, నా బాధ వంటిదే నీది కూడా. కానీ నువ్వు మాత్రం ఈ వారం రోజులు కళ్ళు తెరవకూడదు, ఏమి ప్రమాదం జరిగినా సరే అన్నాడు రామలింగం. ఏదోలేండి బాబు, ఎలాగో అవస్థపడతాను. ఈ పాడుగూని వదిలిపోతే చాలు అన్నాడు చాకలి. రామలింగం చాకలివాణ్ణి గోతిలో కంఠం దాకా పూడ్చి తన దారిన తాను బయలుదేరి వెళ్ళిపోయాడు. పోతూ పోతూ చాకలివాడి పెళ్ళాంతో ఈ సంగతి చెప్పాడు. చాకలివాడి పెళ్ళాం అన్నం మూటకట్టుకుని బయలుదేరింది. ఈలోపుగా రాయలవారి సేవకులు ఏనుగులను తీసుకుని రామలింగాన్ని పూడ్చిపెట్టిన చోటికి వచ్చారు. అప్పటికీ కొంచెం చీకటి పడింది. గోతిలో ఉన్నది రామలింగమేననుకుని వాళ్ళు ఏనుగుల చేత తొక్కించారు. కళ్ళు తెరిస్తే గూని పోదేమోనని పాపం చాకలి అలాగే గుట్టుచప్పుడు కాకుండా ఊరుకున్నాడు. ఇంకేముంది, పచ్చడి పచ్చడి అయిపోయాడు. వచ్చిన పని అయ్యింది కదా అని రాయలవారి సేవకులు తిరిగి ఆస్థానానికి చేరుకున్నారు. చాకలివాడి పెళ్ళాం అన్నపు మూటతో వచ్చి చూస్తే ఇంకేముంది, మొగుడి తలకాయ ఆనమాలు కూడా లేకుండా పచ్చడి పచ్చడే కనిపించింది. పక్కనే వాడి గుడ్డల మూట చూసి అది తన మొగుడి తలకాయే అని తెలుసుకుంది. ఆ మూట నెత్తినేసుకుని లబోదిబోమంటూ రాయలవారి ఆస్థానానికి వచ్చింది. ఈలోపుగా మన రామలింగం కూడా ఆస్థానం చేరుకున్నాడు. జరిగిందంతా విన్న తర్వాత రాయలవారు, ఔరా పిడుగా, ఎంత పని చేశావు! నిష్కరణంగా ఏమీ తెలియని చాకలివాణ్ణి నీ పొట్టబెట్టుకున్నావు గదా. ఏదోలే, అయిపోయిందేదో అయిపోయింది. నువ్వు తిరిగి మా కళ్ళ ఎదుట పడ్డావు, అదే 10,000 అని చాకలిదానికి మనువర్తి ఏర్పాటు చేసి పంపించారు. మరో భాగంలో కలుసుకుందాం.